గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గత ప్రీవియస్ క్లాస్లో మనం న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో టుడే ఎక్స్ప్లెయిన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ అండ్ వేవ్స్ తరంగాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఈ తరంగాల లెస్ నుంచి వేవ్స్ లెస్ నుంచి కూడా మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఓకే సో మీరు ప్రీవియస్ క్లాస్లో వేవ్ సంబంధించి ఫండమెంటల్స్ నేర్చుకోవడం జరిగింది వేవ్ అంటే ఏంటి డిఫైన్ వేవ్స్ అండ్ టైప్స్ ఆఫ్ వేవ్స్ నెక్స్ట్ వన్ స్టేషనరీ వేవ్స్ డిఫైన్ స్టేషనరీ వేవ్స్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ సూపర్ లా ఐ మీన్ టోటల్లీ యువర్స్ ప్రీవియస్ క్లాస్ లెర్నింగ్ అబౌట్ సమ్ ఫండమెంటల్ సేవ్స్ మీరు తరంగా లెసన్లో కొన్ని ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్స్ అంటే ఏంటి డిఫైన్ వేవ్స్ డిఫైన్ వేవ్స్ ద వేవ్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాట్రన్ డిస్టర్బెన్స్ ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టూ అనదర్ అదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ వేవ్ ద వేవ్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఇట్ ఈజ్ ప్యాటర్న్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఎనర్జీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ వేవ్ 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 అంటే అర్థం ఏంటంటే వేవ్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ది వేవ్ ఇదొక తరంగం వేవ్ సో ఏం మీన్స్ ఇట్ ఈస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ అనుకున్నాం సో ఇది శక్తి రవాణా చేస్తుంది ఈ రవాణా అనేది అలజడ రూపంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ జరుగుతుంది దీన్ని మనం ఏమంటామంటే తరంగము అని చెప్పడం జరుగుతుంది సో ఏవ్స్ మీన్స్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ డిస్టర్బెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ తరంగం అనేది శక్తి రవాణా సూచిస్తుంది ఇది ఈ యొక్క ఈ యొక్క శక్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అల్లజడి రూపంలో తీసుకుపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చూస్తుంటాం మన యొక్క డైలీ లైఫ్లో సో ది వేవ్స్ ఆర్ డిఫైడ్ ఎటు డివైడ్ టూ టైప్స్ ఫస్ట్ వన్ ఫార్వర్డ్ వేవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇవన్నీ మీరు గత ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు ఫార్వర్డ్ వేవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఫార్వర్డ్ వేవ్స్ అంటే అర్థం ఏంటండి పురోగామి తరంగాలు ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే తిరోగమి తరంగాలు సో పురోగమి తరంగాలు అంటే ఏంటి ఆ తరంగము ఏ రూపంలో పోతున్న తరంగానికి ప్యారలల్గా సమాంతరంగా పోయేదాన్ని ఏమంటాం పురోగమి తరంగాలు అంటాం సింపుల్లీ డిఫినెంట్ అండ్ తిరోగమ తరంగాలు అంటే ఏంటండి దానికి లంబంగా ప్రయాణించుకోవటం ఏమంటూ తిరువమత రంగాలు అంటాం అంటే ది డిఫైన్ ప్రోగ్రెసివ్ సేవ్స్ ఐ మీన్ సో అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ సో ప్రోగ్రెసివ్ సేవ్స్ డిఫెండ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్యారలల్ టు ది వేవ్ ప్రాపిగేషన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ వేవ్స్ మీన్స్ ఆల్వేస్ పెర్పర్ టు ది వేవ్ ప్రాపిగేషన్ సో ప్యారలల్ టు ది వేవ్ ప్రాపిగేషన్

తెరిచిన గొట్ట తెరుచిన గొట్టలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎక్కువగా మీకు ఎస్యో క్వశ్చన్ అడుగుతాడు ఇది చెప్పే ముందు మీరు ఏం చేయాలంటే టూ డెఫినేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ స్టేషనరీ వేవ్స్ అంటే ఏమిటి దీన్ని మనం స్థావర లేదా స్థిరస్థ అంటాం అండ్ సెకండ్ వన్ అజ్జారోపణ సూత్రం సూపర్ ఇంపోజర్ల అంటే ఏమిటి సో ఈ రెండు కూడా మేము నేర్చుకోవాలి ఈ నేర్చుకుంటూ మనకి లెస్ అనేది అర్థమవుతుందండి ఓకేనండి సో ఫస్ట్ వన్ స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి స్థావర లేదా స్థిర తరంగాలు అంటే ఏంటి అంటే ఏమీ లేదండి స్థావర లేదా స్థిర తరంగాలు అంటే రెండు పురోగమి తరంగాలు ఈ రెండు పురోగమి తరంగాలు కూడాను ఒకే కంపన పరిమితి పానపుణ్యం కలిగి ఉండాలి రెండు పురోగమి తరంగాలు అనేవి అవి వ్యతిరేక దృష్టిలో ప్రయాణిస్తూ అధ్యారోపణం చెందితే అప్పుడు ఏ తరంగాలు ఏర్ప ఏమి ఏర్పడుతుందంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి అంటే దీస్ ఆర్ ది అప్లికేబుల్ టు త్రీ కండిషన్ స్టేషనరీ వేవ్స్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ టూ ప్రోగ్రెసివ్స్ వేవ్స్ అండ్ దీస్ ప్రోగ్రెసివ్స్ వేవ్ మస్ట్ కంటైన్ అండ్ సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ యాంప్లిట్యూడ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సూపర్ సూపర్ ఇంపోజిడ్ అప్లికేబుల్ ఈ మూడు కూడా ఉండాలండి ఫస్ట్ వన్ ఏమి ఉండాలంటే ఫస్ట్ వన్ ఏంటండి Progressive waves, it is same frequency and same amplitude. And second one, opposite direction. And third one, సూపర్ applicable. అప్లికేబుల్ అంటే రెండు పురోగమి తరంగాలు అనేవి ఒకే కంపెనీ పరిమితి ఒకే పోన పుణ్యం కలిగి ఉండి అవి వ్యతిరేక దిశలో ప్రయాణించి అజారోపణం చెందితే అప్పుడు ఏం ఏర్పడుతూ ఉంటుందంటే స్థిర తరంగా లేదా స్థావర స్థరంగాలు ఏర్పడతాయి స్థిర తరంగా లేదా స్థావర స్థరంగాలు ఏర్పడతాయి అండ్ సెకండ్ వన్ అజ్యారోపణ సూత్రం అజ్యరోపణి సూపర్ ఇంపోజర్ల సూపర్ ఇంపోజర్లా ఏం చెప్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ దెన్ దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ ప్లస్ ఎండసాన్ ప్లస్ వై వన్ అంటే దీని అర్థం ఏంటి ఫలిత స్థానభ్రంశం అనేది విడివిడి స్థానభ్రంశాల బీజీ మొత్తానికి సమానము ఫలిత స్థాన స్థానభ్రంశం అనేది విడివిడి స్థానభ్రంశాల బీజే మొత్తానికి సమానం సో దీన్ని మనం ఏమంటాం అధ్యారోపణ సూత్రం అంటాం సూపర్ ఇంపోజుడ్లా అంటే ద రిజల్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ జీబ్రికల్ ఇండివిజువల్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ సో దిట్ ఈస్ కాల్డ్ సూపర్ ఇంపోజుడ్లా ద రిజల్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ జీబ్రికల్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సూపర్ ఇంపోజిడ్ లా అంటే ఏంటి వాటి ఫలిత స్థాన భ్రంశం అనేది విడివిడి స్థాన భ్రంశాల బిజీ మొత్తానికి సమానంగా ఉంటుంది సో దీన్ని మనం అజ్యారోపణ సూత్రం అంటాం ఏమంటాం అండి అజ్యారోపణ సూత్రం అంటాం సో స్థిర అంటే ఏం చెప్పాం ఇవి రెండు పురోగమ తరంగాలు కలిగి ఉండాలి వ్యతిరేక దిశలో ప్రయాణించి మరల ఏమేమి వారి అజ్జారోపణం చెందాలి సో అప్పుడు ఏం ఏర్పడతాయి మనకి స్థావర లేదా స్థిర తరంగాలు ఏర్పడతాయి ద స్టేషనరీ ఫార్మ్ అండ్ ఫోర్ ప్రోగ్రెసివ్ వేవ్ టూస్ అండ్ సెకండ్ వన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ థర్డ్ వన్ సూపర్ ఇంపోజ్డ్ అప్లికేబుల్లా ఈ మూడు ఉంటే దాన్ని ఏమంటాం స్టేషనరీ లేదా స్టేషనరీ వేవ్స్ అంటాం దీని స్థిర లేదా స్థావర స్థరంగా అంట ఓకే అని అర్థమవుతుందండి ఓకే నెక్స్ట్ అధ్యారోపణ సూత్రం అంటే ఏంటి దీన్ని సూపర్ ఇంపోజులా అన్న సూపర్ ఇంపోజులాంటి మెయిన్ ఫండమెంట్ ఏంటి వై ఈక్వల్ అంటూ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ వైఎన్ వై మీన్స్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ సో ఆన్ అంటే ద రిజల్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ జిబ్రికల్ ఇండివిజువల్ రిజల్ట్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ ఇంపోజర్డ్ అని చెప్తాం ఓకే ఈ రెండు ఈ టూ ఫార్ములాస్ కూడా ఈ టూ కండిషన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ వన్ స్థిరస్థ రంగాలు అంటే ఏమిటి అర్జరూపణ సూత్రం అంటే గుర్తించుకోవాలి ఓకే ఇప్పుడు నవ్వు డిస్కస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఐపీ ఎగ్జామినేషన్స్ సో ఎనీ మెనీ టైమ్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే సో ఇది చూడండి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేబ్స్ ఇన్ అండ్ ఓపెన్ పైప్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేబ్స్ ఇన్ అండ్ ఓపెన్ పైప్ అంటే స్థిర స్థరంగాలలో తెరిచిన గొట్టంలో స్థిర స్థరంగాలు ఎలా ఏర్పడుతున్నాయి క్వశ్చన్ ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి బాగా వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఫైన్ ఓపెన్ పైప్ ఓపెన్ పైప్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ చూడండి ద దట్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ది ఓపెన్ పైప్ ఓపెన్ పైప్ ఏ పైప్ ఏ పైప్ ఓపెనెట్ బోత్ హ్యాండ్స్ ఏ పైప్ ఓపెనెట్ బోత్ హ్యాండ్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ పైప్ అంటే తెరిచిన అర్థం ఏంటి ఏదైనా ఒక గొట్టం అనేది రెండు వైపులో ఉంటే దాన్ని ఏమంటామండి తెరిచిన కొట్టమంటాము రెండు వైపులా తెరిచి ఉంటే తెరిచిన కొట్టమంటాం అదే క్లోజర్ పైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ క్లోజర్ పైప్ ద క్లోజర్ పైప్ అంటే అర్థం ద పైప్ పైప్ ఎట్ వన్ ఎండ్ ఓపెన్ అండ్ అదర్ ఎండ్ క్లోజర్ ఈజ్ కాల్డ్ క్లోజర్ పైప్ అంటే మూసిన కొట్టమంటే అర్థం ఏంటండి ఒక ఒక ఒకవైపు తెరిచి ఉండి మరోవైపు మూసి ఉంటే దాన్ని ఏమంటాం మూసిన కొట్టమంటాం సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్యాన్ ఓపెన్ పైప్ అంటే స్థిర స్థరంగాల్లో మూసిన గొట్టాల్లో స్థిర ఎలా ఏర్పడతాయి అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆర్మానిక్ అండ్ సెకండ్ ఆర్మోనిక్ థర్డ్ ఆర్మోనిక్ ఒకటవ అనుస్వరము రెండవ అనుసరము మూడవ అనుస్వరము ఒకటవ అనుసరము రెండవ అనుసరము మూడవ అనుస్వరం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ది ఓపెన్ పైప్ ఈ ఓపెన్ పైప్ తీసుకున్నాం ఈ ఓపెన్ పైప్లో మనం ఉదాహరణకి ఒక దుని తరంగాన్ని పంపించామనుకోండి ఏం చేసామండి దుని తరంగాన్ని పంపించాం ఈ దుని తరంగాన్ని పంపించినప్పుడు అదేమవుతుంది దీన్ని ఏమంటాం మనం పతన తరంగం అంటాం ఇదేమవుతుంది పరావర్తన తరంగం అంటాం ఈ పతన పరావర్తన తరంగాలు ఏమయ్యాయి అజ్యారోపణం చెందాయి ఆ అజ్జారోపణం చెందినప్పుడు అక్కడ మనకి ఏం ఏర్పడుతుందండి స్థిర తరంగాలు ఏర్పడతాయి మీకు స్టార్టింగ్ చెప్పాను స్టార్టింగ్లో స్థిర స్థరంగా లేదా స్థావర తరంగాలంటే చాలా ఖచ్చితంగా వివరించడం జరిగింది స్థిర స్థరంగా స్థావర తరంగాలు అర్థమేంటి రెండు పురోగమి తరంగాలు ఒకే దశ ఒకే కంపన పరిమితి ఒకే పానపుణ్యం కలిగి ఉంటే రెండు పురోగమ తరంగాలు అనేవి ఏమైవండి వ్యతిరేక దృష్టిలో ప్రయాణించాలి మరియు అధ్యారోపణం చెందాలి అలా చెందినప్పుడు అప్పుడు ఏం ఏర్పడతాయి స్థిరతరంగా ఏర్పడతాయి ద స్టేషనరీ వేవ్స్ ఫార్ముడ్ టూ ప్రోగ్రెసిస్ వేవ్ ఇస్ కంటైన్ సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ అప్లికేబుల్ సూపర్ ఇంపోజ్డ్ సూపర్ ఇంపోజ్డ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అంటే స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ అవ్వాలంటే నేను చెప్పమో ప్రోగ్రెసివ్స్ కలిగి ఉండాలి ఇట్ ఈస్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ కలిగి ఉండి తర్వాత అప్లికేబుల్ సూపర్ ఇంపోజిడ్లా అంటే లా కూడా కలిగి ఉంటే అప్పుడు ఏం ఏర్పడుతుంది మనకి ఇక్కడ స్టేషనరీ వేవ్స్ అని ఫార్మేషన్ అవుతాయి ఒక అర్థమైందండి అందువల్ల మీకు ప్రీవియస్లో ఈ టూ డిఫరెన్స్ మీకు వివరించడం జరిగింది సో ఫస్ట్ వన్ ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్స్ ఎలా మనం మెజర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాం ఓపెన్ పైప్ అన్నం ఈ ఓపెన్ పైప్ ఎలా ఏర్పడుతుందని చెప్పాను ఏమంటామండి పతన తరంగము ఒక ఒక దునుతరంగాన మనం ఈ తెరిచిన గొట్టము గుండా పంపించినప్పుడు ఇది ఏమవుతుందంటే పతన తరంగం అనేది మళ్ళీ ఏమవుతుందంటే వెనక్కి వెనకకి రిఫ్లెక్షన్ అవుతుంది అంటే పరావర్తనం చెంది ఈ రెండు వ్యతిరేక దృష్టిలో ప్రయాణించి అజ్జారోపణం చెందితే అలా అజ్జారోపణం చెందినప్పుడు ఏం ఏర్పడుతుంది ఇక్కడ స్థిర స్థరంగా లేదా స్థావర స్థరంగా ఏర్పడతాయి సో ఏ సౌండ్ వేవ్ సెంట్ అన్ సెంట్ యాజ్ పైప్ ఫ్రమ్ అదర్ ఎండ్ అట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ అదర్ ఎండ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ అదర్ ఎండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ అప్లికేబుల్ సూపర్ ఇంపోజర్లా డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ సో ఈ విధంగా స్టేషనరీ వేవ్స్ అని ఫార్మ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ ఫస్ట్ హార్మోనిక్ ఫార్మ్ అవ్వాలంటే బాగా వేనండి ఫస్ట్ హార్మోనిక్ ఫార్మ్ అవ్వాలంటే ఈ బోత్ హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్లో తెరిచిన చివరలో ఏం ఏర్పడాలి యాంటీ నోట్స్ అనేది ఫార్మేషన్ అవ్వాలి యాంటీ నోట్స్ ఓకే యాంటీనోట్స్ ఈ సెంటర్ పాయింట్లో ఏం ఏర్పడుతుందండి నోడ్ అనేది ఫార్మేషన్ అవుతుంది వాట్ డిఫైన్ వాట్ ఈస్ డెఫైన్ యాంటీనోట్స్ నోడ్ యాంటీనోడ్స్ నోడ్ దీన్ని మనం తిరుగులేమంటామండి ప్రస్పందన స్థానము అస్పందన స్థానము ప్రస్పందన స్థానము అస్పందన స్థానము యాంటీనోడ్ అంటే ఏంటి యాంటీనోడ్ మీన్స్ యాంటీనోడ్ మీన్స్ ఏఎన్ మీన్ ది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ది మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ది మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ఎనీ పార్టికల్స్ ది మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీనోడ్ అంటే ప్రస్పందన స్థానం అంటే అర్థమైంటే ఒక కణం యొక్క కంపన పరిమితి గరిష్టంగా ఉంటే కణం యొక్క కంపన పరిమితి గరిష్టంగా ఉంటే దాన్ని ఏమంటామని మనం దాన్ని ఏమంటాం యాంటీనోడ్ అంటాం దాన్ని ఏమంటాం యాంటీనోడ్ అని చెప్తాం అంటే వీటి యొక్క కణం యొక్క కంపన పరిమితి అని గరిష్టంగా ఉంటే దాన్ని ఏమంటామంటే యాంటీనోడ్ ప్రస్పందన స్థానం అని చెప్పడం జరుగుతుంది అలాగే నోడ్ ది యాంప్లిట్యూడ్ ఎనీ పార్టికల్ ది యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఆర్ జీరో ఈజ్ కాల్డ్ ఎస్ నోడ్ ఈజ్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం ఆర్ జీరో ఇట్ కాల్డ్ యాజ్ నోడ్ అంటే కంపన పరిమితి శూన్యమయ్యే స్థానాన్ని ఏమంటాం మనం ఆస్పందన స్థానం అంటాం అందరూ వినండి బాగా క్లియర్గా వినండి ప్రస్పందన స్థానం అంటే కంపన పరిమితి ఎక్కువగా ఉండేది అంటే గరిష్ట కంపన పరిమితి గరిష్ట కంపన పరిమితి కలిగి ఉండడం సో ఇక్కడ ఎక్కడేమవుతుందండి ఈ కంపన పరిమితి ఏమవుతుందండి దీని యొక్క దీని జీరో అయిపోతుంది అలా అయితే దాన్ని ఏమంటాం మనం అస్పందన స్థానం అంటాం ఇది మ్యాక్సిమం ఉండాలి ఇది ఏమవాలి ఆర్ జీరో ఉంటే దాన్ని యాంటీ నోడ్ అంటాం దీన్ని ఏమంటాం నోడ్ అని చెప్పడం జరుగుతుంది ఓకే క్లియర్నా అర్థమైందా సో ఇప్పుడు ఏ విధంగా ఫార్మేషన్ అవుతాయి మనం ఏం చేయాలా ఇట్ ప్రొడ్యూస్ టు డెరివేషన్ ఆఫ్ ది ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా డెరివేజ్ చేస్తాం సో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ హార్మో ఫస్ట్ హార్మోనిక్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా చేస్తాం సో ఫస్ట్ వన్ ఇట్ లెంత్ ఆఫ్ ది ఫైవ్ సో దిఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ నోడ్ యాంటీనోడ్ నోడ్ అంటే ఒక ప్రస్పందన స్థానానికి అస్పందన స్థానానికి మధ్యకలు దూరం ఎంత అంటే మీరు ప్రీవియస్ కష్ట నేర్చుకున్న ఎంత దూరం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ల్యామ్డా ల్యామ్డా బై ఫోర్ ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వేవ్ వేవ్ లెంత్ ల్యామ్డా వన్ వేవ్ లెంత్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అట్లా దీన్ని ల్యామ్డా వన్ బై ఫోర్ అనొచ్చు సో అండ్ అదర్ వన్ నోడ్ యాంటూ ది డిస్టెన్స్ బిట్వీన్ ల్యామ్డా వన్ బై ఫోర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ సో లెంత్ ఈక్వలెంట్ లెంత్ ద ఎయిర్ ఇక్వలమన్ ఆఫ్ ద లెంత్ ఈక్వలెంటు ఎయిర్ ఇక్వలమన్ ఆఫ్ లెంత్ ఈక్వలెంట్ సో టోటల్ బీఎన్ లెన్స్ ఏముందండి యాంటీ నోడ్ యాంటీ నోడ్ టు నోడ్ ల్యామ్డా వన్ బై ఫోర్ ప్లస్ అండ్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ల్యామ్డా వన్ బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి టోటల్గా ల్యామ్డా వన్ బై టూ ల్యామ్డా వన్ బై టూ దేర్ ఫోర్ ల్యామ్డా వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎల్ ల్యామిడా వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎల్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఎవిడెంత్ మొదటి తరంగా జరిగిమో ల్యామ్డా వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది టూ ఎల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలా దెన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ప్రాథమిక ప్రాథమిక ఫాన్ పుణ్యం కాదు ఏమవుతుంది మీ వన్ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యామ్డా వన్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు వీ బై ల్యామిడా వన్ దీన్ని ఎలా తీసుకున్నామండి మ్యూజ్ ఈక్వల్ టు వి ల్యామ్డా దేర్ ఫోర్ విజ్ ఈక్వల్ టు మ్యూ ల్యామ్డా వీజ్ ఈక్వల్ టు మ్యూ ల్యామ్డా దెన్ అప్పుడేమవుతుందండి మ్యూజ్ ఈక్వల్ టు వి బై ల్యామిడా దీన్ని మనం అనుసరించి తీసుకున్నాం సో సో మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యామిడా వన్ ఒక అర్థమవుతుందండి ఇప్పుడు ఏం చేస్తాం దట్ ఈజ్ ఈక్వల్ టు వీ బై ల్యామిడా వన్ వ్యాల్యూ అండి టూ ఎల్ దేర్ ఫోర్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు V by 2L. V means velocity of sound, L means length of the pipe. So, this is the first harmonic or fundamental ఫండమెంటల్ ప్రిక దీన్ని మొదట అనుస్వరము లేదా ప్రాథమిక పవన పుణ్యం ఏమంటామండి మొదట అనుస్వరము లేదా ప్రాథమిక పవన పుణ్యం అంటాము ఇది ఫస్ట్ వన్ మరొకసారి చెప్తా చూడండి ఫస్ట్ ఆర్మోనిక్ ఒకటవ అనుసరము మొదట అనుసరము లేదా ప్రాథమిక పవన పుణ్యం ఎలా కడతాము చూడండి ఇక లెంత్ టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అంటే లెంత్ ఆఫ్ ది ఎయిర్ కోలం అని ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఏ లెంత్ హాఫ్ ఆఫ్ ది ఏ లెంత్ అంటే మొత్తము దాని యొక్క పొడవనేది ఈజ్ ఈక్వల్ దేని సమానం అండి తరంగ దారికి సగం ఉంటుంది సో ఇదనమాట ల్యాంబడా వన్ బై టూ ఎల్ ఇజ్వాల్ ల్యాండా వన్ బై టూ ల్యాండ్ వన్ ఈజ్వల్ టూ ఎల్ అవుతుంది సో ఈ ఫ్రీక్వెన్సీ కడతాం మీ వన్ ఈజ్వీ బై ల్యాంబ వన్ మీ వన్ ఇజ్వాల్ టు ఈ బై టూ ఎల్ దీస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఫార్మేషన్ సెకండ్ హార్మోనిక్ సెకండ్ ఆర్మో సెకండ్ హార్మోనిక్ కడతాం సెకండ్ హార్మోనిక్ ఎలా కడతాం దీన్నే ఏమంటాం రెండవ అనుస్వరం అంటాం లేదా మొదటి మొదటి అతిస్వరము సెకండ్ హార్మోని కార్ ఫస్ట్ వావర్ టోన్ సెకండ్ హార్మోని కార్ ఫస్ట్ వావర్ టోన్ ఎట్లా డిఫెండ్ చేస్తాం వెరీ వెరీ చూడండి ఫస్ట్ సెకండ్ వన్ దిస్ ఈజ్ ది హియర్ ఫార్మేషన్ యు హియర్ ఫార్మేషన్ వన్ టూ త్రీ త్రీ యాంటీ నోట్స్ అండ్ టూ నోట్స్ అంటే ఇది హియర్ ఫార్మేషన్ ఆఫ్ త్రీ యాంటీ నోట్స్ అండ్ టూ నోట్స్ దీనిలో ఏమవుతుందండి మూడు ప్రస్పందన స్థానాలు రెండు అస్పందన స్థానం ఏర్పడుతుంది ప్రస్పందన స్థానం అంటే అర్థం ఏంటంటే కంపన పరిమితి గరిష్టమయ్యేటువంటి స్థానము అస్పందన స్థానం అంటే కంపన పరిమితి శూన్యము శూన్యము అయ్యేట స్థానం ఏమంటాం మనం అస్పందన స్థానం అంటాం ఇప్పుడు చూడండి ఎన్ని ఫార్మేషన్ ఇక్కడ హియర్ ఫార్మేషన్ టు టోటల్ త్రీ యాంటీ నోట్స్ వన్ టూ త్రీ అండ్ ఫార్మేషన్ టు టూ నోట్స్ ఫార్మేషన్ టు టూ నోట్స్ ద డిఫరెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది యాంటీ నోట్ టు నోట్ ల్యామ్డా వన్ బై ఫోర్ ప్లస్ అండ్ నోట్ టు యాంటీ నోట్ ల్యామ్డా వన్ బై ఫోర్ ప్లస్ ల్యామ్డా వన్ బై ఫోర్ ల్యామ్డా వన్ బై ఫోర్ దెన్ టోటల్లీ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది ఎయిర్ క్వాలం అని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి టోటల్గా మనం యాడ్ చేస్తే టూ ల్యామ్డా టూ బై టూ అవుతుంది టూ ల్యామిడా టూ బై టూ అవుతుంది ఓకేనా సో దెన్ దేర్ ఫోర్ అగైన్ యూ కెన్ రైట్ యాజ్ ల్యామ్డా టూ ఈజ్ ఈక్వల్ టు ల్యామిడా టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఎల్ బై టూ ల్యాంబా టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఎల్ బై టూ ల్యామిడా టూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా టూ ఈజ్ ఈక్వల్ టూ ఎల్ బై టూ ఓకే నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ సో ద సెకండ్ ఆర్మోనిక్ ఫ్రీక్వెన్సీ మ్యూ టూ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా టూ దట్ ఈజ్ ఈక్వల్ టు వి బై టూ ఎల్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ వి బై టూ వి బై టూ ఎల్ టూ వి బై టూ ఎల్ సో ఎట్లా వచ్చింది ఇదండి చూడండి ఇక్కడ

ఇక లాస్ట్ థర్డ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ సెకండ్ ఓవర్టన్ సెకండ్ ఓవర్టన్ ఎలా కడతాం సేమ్ దిస్ థర్డ్ హార్మోనిక్ హియర్ ఫార్మేషన్ టు టోటల్ అండ్ నోట్స్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ నోట్స్ వన్ టూ త్రీ టోటల్ యాంటీనోట్స్ ప్లస్ నోట్ టోటల్లీ వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ టోటల్ సెవెన్ అయ్యేవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఫోర్ యాంటీ నోట్స్ అండ్ త్రీ నోట్స్ అంటే ఈ మూడవ అనుస్వరములోన నాలుగు ప్రస్పందన స్థానాలు మూడు అస్పందన స్థానాలు ఏర్పడతాయి నాలుగు ప్రస్పందన స్థానాలు మూడు అస్పందన స్థానాలు ఏర్పడతాయి సో ఇప్పుడేమవుతుంది చూడండి ద డిషన్ బిట్వీన్ యాంటీ టు నోడ్ లెవెన్ వన్ బై ఫోర్ ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నోట్ టు యాంటీ నోడ్ ల్యామ్డా వన్ బై ఫోర్ ప్లస్ యాంటీ నోట్ టు నోడ్ ల్యామ్డా వన్ బై ఫోర్ ప్లస్ అండ్ ల్యామ్డా వన్ బై ఫోర్ ల్యామ్డా వన్ బై ఫోర్ ల్యామ్డా వన్ బై ల్యామ్డా వన్ బై ఫోర్ సో ల్యామ్డా వన్ మీన్స్ టోటల్లీ దోటల్లీ అప్పుడు అప్పుడేమవుతుంది టోటల్గా డిస్టెన్స్ బిట్వీన్ సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ల్యామిడా త్రీ బై టూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ల్యామిడా త్రీ బై టూ సో దట్ ఈజ్ యూక్వల్

త్రీ ఇంటూ వి బై టువెల్వ్ అంటే మ్యూ వన్ సో మ్యూ వన్ థర్డ్ వన్ ఈక్వేషన్ సో మ్యూ త్రీ ఈక్వల్ త్రీ ఇంటూ మ్యూ వన్ దిస్ ఈజ్ ది థర్డ్ హార్మోని కార్ సెకండ్ ఓవర్ టోన్ ఫ్రీక్వెన్సీ సెకండ్ ఓవర్ టోన్ ఫ్రీక్వెన్సీ సో మనం బాగా గమనించినట్లయితే మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు వి బై టువెల్వ్ అండ్ మ్యూట్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ మ్యూ వన్ అండ్ మ్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ మ్యూ వన్ సో నీ రేషి ఏమవుతుంది టోటల్గా అప్పుడు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు

స్థిర స్తరంగాల్లోనూ అంటే తిరుచుని గొట్టంలో స్థిర స్థరంగాలు ఏ విధంగా ఏర్పడితే వాటి యొక్క పవన పుణ్యాలకు సమీకరణ రాబట్టేయటం సో వాటి యొక్క పవన పుణ్యాల సమీకరణం ఏంటంటే మ్యూ వన్ ఈస్ట్ మ్యూ టు ఈస్ట్ మ్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేస్ట్ వేవ్స్ ఇన్ ఇయర్ ఓపెన్ ఫైవ్ అండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ అవ్వటం అండ్ సెకండ్ హార్మోనిక్ అండ్ థర్డ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ సో ఫస్ట్ ఆర్మోనిక్ వాల్యూ మీ వన్ ఇజుకువల్ వీ బై టువెల్ అండ్ సెకండ్ ఆర్మోనిక్ మ్యూ ట్రిజుకుల్ టూ ఇంటూ మీ వన్ అండ్ థర్డ్ ఆర్మోనిక్ అండ్ మీ త్రిజుకువల్ త్రీ ఇంటూ మీ వన్ ఒక అర్థమవుతుందండి ఇది ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ రాసినట్లయితే మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది ఓకేనండి మరొక నెక్స్ట్ టాపిక్తో మనం కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్